కలమనేరు నియోజకవర్గం వాల్మీకుల తరపున ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొమ్మనపల్లి లక్ష్మణ పోటీ చేస్తున్నారని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యకులు పులి శ్రీనివాసులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పలమనేరులోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా వాల్మీకులు రాష్టమంతా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నామని చెప్పారు. రాష్టంలో వాల్మీకులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం ఏకమై బహుజనుల హక్కుల సాధన, శ్రీరామరాజ్య స్థాపన, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంజునాథ్, ధనుంజయ్, గీత, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వాల్మీకులు బాగుతారని భవిష్యత్తు కోసం వాల్మీకులు జన ఎదుగుడుగులో ఉన్నారని చెప్పేసి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ పులి శ్రీనివాసులు అధ్యక్షులు ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేస్తున్నాము. అదేవిధంగా మదనపల్లిలో నేను ఎమ్మెల్యేగా నియమించడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు కుంగూరులో కూడా త్వరలో తెలియజేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ బొమ్మనపల్లి లక్ష్మణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున నిలబెట్టడం జరిగింది. మనకు మన అభ్యర్థి బొమ్మనపల్లి లక్ష్మణ గారిని మన బలుగ బహువీనుల మొత్తం బహుజనులు మొత్తం అందరూ కలిసి వాల్మీకి సంఘం అభ్యర్థిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆ నాయకుడిని మనం పునరుద్ధరించుకొని ఎట్టి జాబితా కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన బొమ్మనపల్లి లక్ష్మణ గారు. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై వాల్మీకి, జై వాల్మీకి. ఇక్కడ చేసిన వాల్మీకి బోధకులందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అదేవిధంగా బీసీ సంఘ నాయకులకి ధన్యవాదాలు తెలుపుకున్నా. అదే విడాయి కూడా ధన్యవాదాలు కూడా. ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా మా వాల్మీకుల్ని ఎస్టీలో పోరాడుతున్నారు, కానీ మా వాల్మీకి ఎస్టీలో చేర్చలేదు అని. కాబట్టి మేము అన్ని రాష్ట్రాల్లోన వాల్మీకుల్ని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టుకుంటూ మేము వారిని గెలిపించుకొని మేము అసెంబ్లీ కూర్చోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గెలిపించుకొని మా ఎస్టీని సాధించే వరకు మేము పోరాడతామని చెప్పేసి జై వాల్మీకి, జై వాల్మీకి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహణ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. నా పేరు పులి శ్రీనివాసులు, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అన్ని స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్గా నిలబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దీనిలో భాగంగా పలమనేరు నియోజకవర్గానికి వాల్మీకులందరి తరఫున మన బొమ్మనపల్లి లక్ష్మణ గారిని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా వాల్మీకుల తరఫున ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరిగింది. మరి ఈరోజు వాల్మీకులు నిలబడుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి మరి లక్ష్మణ గారికి బీసీ సంఘాలు అయినటువంటి మన కృష్ణమూర్తి అన్న గారితో పాటు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా సమీకరిస్తూ అందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ప్రతి ఒక్కరిని క్రోడీకరించుకుంటూ ఈరోజు వాల్మీకులందరూ కూడా 175 స్థానాలలో 25 ఎంపీ స్థానాలలో వాల్మీకులు ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరుగుతున్నది. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ప్రశ్నిస్తూ మరి ప్రకృతి విధ్వంసాన్ని నిరకట్టాలని మరి శ్రీరామ రాజ్యాన్ని స్థాపించాలని సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలని బహుజనుల హక్కుల కోసం పోరాటాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజ్యాంగారంగా దిశగా బహుజనులందరూ ముందడుగు వేయాలని వాల్మీకులు మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్గా నిలబెట్టడం జరుగుతున్నది. మరి ఈరోజు నిలబెడుతున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా బహుజనులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరితో పాటు అక్రకుల పేదలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ వాల్మీకులకు నిలబడినటువంటి వాల్మీకుల అభ్యర్థులందరికీ కూడా ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి
బహుజన రాజ్యాధికారానికి మార్గాన్ని వేస్తూ మరి రాజ్యాధికారాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ విధంగా మన అభ్యర్థి అయినటువంటి మన బొమ్మనపల్లి లక్ష్మణ గారి నాయకత్వాన్ని బహుజన పలమనేరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి, ప్రతి ఒక్క వాల్మీకితో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజ్యంలో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని అరికట్టాలని మరి తెలుగుదేశం వైసీపీ పార్టీలు చేస్తున్నటువంటి ఈ దోపిడీని ప్రజలందరి దృష్టికి తీసుకొని పోతూ వాళ్ళు చేసినటువంటి ఈ అకృత్యాలన్నింటినీ కూడా నిలదీస్తూ బహుజనులందరూ కూడా హక్కులన్నింటినీ పోరాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వస్తున్నటువంటి వాల్మీకులందరినీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 80% ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఏకస్థులైతో వాల్మీకి ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు ముందరకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల సంఘాల నాయకులందరికీ కూడా మరి బహుజనులందరికీ కూడా అరే అంబేద్కర్ సూచించినటువంటి ఆ మార్గంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరామరాజ్య స్థాపన కోసం ఈ రోజు చేస్తున్నటువంటి ఈ కుల పెత్తందారి వ్యవస్థను తీసుకొని వస్తున్నటువంటి ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి ఈ అగ్రకుల నాయకత్వాన్ని ధిక్కరిస్తూ మరి వాళ్ళను కాలరాస్తూ ఇప్పటి వరకు 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వాళ్ళు చేసింది భారతదేశానికి ఏమీ లేదు, కేవలం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలను ఎదిగించుకోవాలనే ఉద్దేశంతోనే బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా నేటికీ కాలరాస్తూ వస్తున్నారే కానీ ఏ ఒక్క నాయకుడు కానీ బలహీనుల్ని బలపరుస్తామని చెప్పి రాజ్యాధికారానికి నిజమైన పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి నాయకులకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని తండ్రి స్థానంలో వచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు 8 లక్షల పైన మీరు అప్పుల భారాన్ని పెడుతూ మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అప్పుల భారాన్ని పెంచి భావితరాల బిడ్డల భవిష్యత్తును కాలరాసినారు. కాబట్టి మీరందరూ ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ సార్వత్రిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లో మీరు ఓటడిగే నైతిక అర్హతను కోల్పోయినారు. కాబట్టి ఈరోజు బహుజనులందరూ కూడా రాజ్యాధికార దిశగా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముందుకు వస్తున్నారు. వాల్మీకులు వచ్చేటువంటి ఈ మార్గంలోనే ప్రతి ఒక్క కమ్యూనిటీ, ప్రతి ఒక్క కులం కూడా మా ఓట్లు మాకే అనే నినాదంతో కదా ముందుకు వస్తే మీరు ఉన్నటువంటి 3% 6% వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారని చెప్పి మీరు తెలుసుకుని నేటికైనా కూడా ప్రతి ఒక్కరూ రాజ్యాధికారం దిశగా పోయే అవకాశాన్ని ఇవ్వాలి, ప్రతి ఒక్క కమ్యూనిటీ కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మీరు చేయాలనే ఉద్దేశం మీరందరూ కూడా తెలుసుకోవాలనేది. వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయం 67 సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణతో పాటు బహుజనుల హక్కుల పోరాటము శ్రీరామరాజ్య స్థాపన కోసమే వాల్మీకులు ఈరోజు ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా మా వాల్మీకి అభ్యర్థుల పైన వెన్నెట్టు ముందుకు తీసుకుని పోతామని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 50 లక్షల వాల్మీకులందరి వాళ్ళ 50 లక్షల వాల్మీకులందరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ అభ్యర్థిత్వాన్ని బొమ్మనూరు లక్ష్మణ గారిని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వచ్చినటువంటి మన బీసీ సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి అన్న గారికి వాల్మీకులందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బహుజనుల రాజ్యాధికారమే దిశగా వాల్మీకుల ఓట్లతో ఈ అగ్రకుల నాయకుల పెత్తందారిని సమూలంగా కూకుటి పేరుతో పెకిలిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై వాల్మీకి జై శ్రీరామ్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.